happy to be here. I've acted in 2-3 films as a lead heroine, but sports was always my interest. Sports and the important to my parents always cheppevaru. So first I played basketball and now I've played handball too. ఈ మన తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుని స్పోర్ట్స్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ప్లేయర్స్. సో స్పోర్ట్స్ నౌడేస్ ఇస్ బీన్ హైలీ ఎన్కరేజ్డ్ అండ్ ఎస్పెషలీ ఇన్ అ స్టేట్ వేర్ వీఆర్ లివింగ్ ఇట్స్ ఫెంటాస్టిక్ టు సీ ద గవర్నమెంట్ సపోర్టింగ్ అండ్ ఎన్కరేజింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఇవాళ ఏమో హ్యాండ్బాల్ గేమ్ జరిగిపోతుంది Gachibolilo. So it's really nice and thanks each and every one for inviting me over here and making me a part of this beautiful event and thanks Rashi also for coming along and supporting this great sport. Thank you so much. Namaskaram. Naaku chaala garvamga undi ikkadiki raavadam. Munduga Telangana government ki thanks cheppali for hosting the National Handball Championship. As Charmi said, that everyone is encouraging sports these days. And I think it's happening from 4th to 9th October in Gachibowli Stadium. So I encourage all of you to come. Encourage the participants. And thank you, Mayor Garu, for calling us here and making us part of this. Thank you. వాళ్ళు చెప్పినట్టుగానే తెలంగాణ గవర్నమెంట్లో స్పోర్ట్స్కి గేమ్స్కి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. అలాగే ఈరోజు హ్యాండ్బాల్ వీటిని ఆవిష్కరించడానికి వచ్చిన అదే మేయర్ గారికి అలాగే యాక్ట్రెస్ అందరికి కూడా మై బెస్ట్ విషెస్. అండ్ దీనికి అంటే ఇప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేసిన ఆ వైపు నుంచి మ్యూజిక్ డైరెక్టర్ నేనేం చేయాలంటే ఆ రోజు ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా మ్యూజిక్ ఏదైనా అవసరం ఉంటే నేను డెఫినెట్గా చేస్తాను ఆ వైపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 45th సీనియర్ నేషనల్ హ్యాండ్బాల్ హైదరాబాద్లో మరి తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న మరి గేమ్కు ఈరోజు పోస్టర్ రిలీజ్ ఫంక్షన్కు విచ్చేసిన మరి సీనియర్ ఆర్టిస్టులు చార్మి గారు, రాశిక్ అన్న గారు, మరి కామాక్షి గారు, రవివర్మ గారు, మా అసోసియేషన్ మిత్రులు రవి గారు, మరి జనరల్ సెక్రటరీ పవన్ గారు, ముఖ్యంగా ఈరోజు అనుకోని అతిథిగా మాకు ఇచ్చేసిన మా మిత్రులు బ్రదర్ అర్జున అవార్డు గ్రహీత ఇండియన్ మరి ఎక్స్ వాలీబాల్ క్యాప్టెన్ రవికాంత్ రెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్న మరి వేదిక ముందున్న మరి వాలీబాల్ హ్యాండ్బాల్ మరి అన్ని స్పోర్ట్స్ నుంచి మరి వాళ్ళ సీనియర్ నేషనల్ 45th హ్యాండ్బాల్ గేమ్ను మరి ఆశీర్వదించడానికి వచ్చిన అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు మన సినిమా ఆర్టిస్టులు కూడా చార్మి గారు మరి రాశిక్ అన్న గారు చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డాక బేసికల్గా తెలంగాణ రాష్ట్రం మరి గతంలో మరి నైజాం మరి కాలం నుంచి కూడా ఇక్కడ కళలన్నా మరి ఇలా స్పోర్ట్స్ అన్న కల్చర్కు మరి అతి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన మరి ప్రాంతం మరి హైదరాబాద్ ప్రాంతం. మరి గంగా జమున తేజీబ్ అని మరి అలా కుల మతాలు మరి కల్చర్స్ ఇవన్నిటినీ ఎంకరేజ్ చేయడంలో మరి హైదరాబాద్ ప్రాంతం మరి హైదరాబాద్ గతం హైదరాబాద్ స్టేట్ కానీ ఈరోజు తెలంగాణ స్టేట్ కానీ మరి ముందంజలో ఉండటానికి నిజంగా మరి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే మరి ఈరోజు మీరే చూసిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడకాంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మరి స్పోర్ట్స్కు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తున్నారు, కళలకు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది. మరి ఏ చిన్న గేమ్లో విన్ అయినా అది నేషనల్ లెవెల్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్ అయినా కూడా వాళ్లకు గొప్ప స్ఫూర్తినిస్తూ మేమున్నాం మీ వెనక అని చెప్పి వెన్ను తట్టుకుంటూ ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారని గౌరవంగా మేము చెప్పుకోగలుగుతున్నాం. ఇవాళ నిన్న మధ్యన మరి ఫస్ట్ టైం ఒలింపిక్లో మరి ఇలా పథకం తెచ్చిన మరి సింధు కానీ మరి వారి గురువు గోపిచంద్ కానీ మరి గతంలో ఎన్నో బాక్సింగ్లో ఒక మహిళ మరి దేశానికి రిప్రజెంట్ చేస్తే మరి ప్రభుత్వం ఏ రకంగా సన్మానించి
మరి ఏ రకంగా గౌరవించింది? మా గతంలో వీళ్ళు టెన్నిస్ కాదు, క్రికెట్ కాదు, ప్రతి దాంట్లో స్పోర్ట్స్ అనేది మరి అలా మానవ జీవితంలో అదొక గొప్ప మరి అలా అవసరం కాబట్టి దాన్ని ఎంతకంతకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్దలు కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతినిధ్యం మాకు చెప్తూ ఉంటారు. మరి అలాంటిది మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కొత్తగా ఏర్పడ్డాక మరి 45th సీనియర్ నేషనల్ హ్యాండ్ బాల్ ఏది జరుగుతుందో దీన్ని అతి గొప్పగా మునుపెన్న లేని విధంగా హైదరాబాద్లో మరి స్పోర్ట్స్ క్రీడాకారులందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మరి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరపాలనేది మరి అలా మేము అందరం కూడా ఇక్కడున్న హ్యాండ్ బాల్ మరి స్టేట్ టీం మరి మిగతా హ్యాండ్ బాల్ అసోసియేషన్ మరి అలా సబ్ కమిటీస్ రిసెప్షన్ అన్ని కమిటీలు కూడా ఒక పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నాం. దాన్ని విజయవంతంగా నిర్వహిస్తానికి మరి ఇప్పటి నుంచి సాయశక్తులు లేకుండా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మరి దీని స్పోర్ట్ ఒక ఇలా స్పోర్ట్స్ ప్రియులు కూడా తప్పకుండా గచ్చిబౌలి స్టేడియానికి వచ్చి మరి గేమ్ను చూసి ఆశీర్వదించాలని చెప్పి ఇలా మొత్తం ఇండియా నుంచి మరి యూనియన్ టెరిటరీ నుంచి సర్వీసెస్ టీం నుంచి వస్తున్న అందరికి కూడా మరి వెల్కమ్ చెప్తూ మరి తగిన రీతిలో ఏర్పాటు చేయడానికి కూడా అన్ని విధాల మరి హ్యాండ్బాల్ అసోసియేషన్ టీమ్స్ మరి సబ్ కమిటీస్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అడగంగానే మరి గేమ్కు సపోర్ట్ చేయడానికి కూడా తెలంగాణ మరి స్పోర్ట్స్ డిపార్ట్మెంటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా మరి వాళ్ళు వారి సాయశక్తులు లేకుండా కృషి చేస్తామని చెప్పారు. ఈ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయడానికి ఎల్లవేళలా మరి ముందుందాలనే ఉద్దేశంతో మేము కూడా మరి దీనికి ఒక తప్పక సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని మేము కూడా ఒక ప్రతినిధిగా ఉండడం జరిగింది. దీన్ని ఇంకా రాబోయే కాలానికి మునుముందు తీసుకుపోయి ఇంకా హ్యాండ్ బాల్ను మరి దీన్ని తగినంత గుర్తింపు తెచ్చే విధంగా మరి కింది స్థాయిలో విద్యార్థులకు కూడా దీన్ని ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఇంకా ఏ రకంగా ఉపయోగపడాలి, దీన్ని స్కూల్ స్థాయి నుంచి మరి యూనివర్సిటీ స్థాయి వరకు మరి సీనియర్ నేషనల్ వరకు ఇంటర్నేషనల్ పోయే వారికి కూడా ఏ రకమైన ప్రోత్సహించాలి, ఏ రకంగా ఇంకా అవసరం అనుకుంటే ఇంకా లోకల్ కోచ్లు కానీ ఇంటర్నేషనల్ కోచ్లు కానీ ఇంకా పెట్టి దీన్ని ఇంకా గేమ్ డెవలప్ చేయడానికి కూడా ఏమేమి చేయాలనేది కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి ఆలోచించి మరి ముందు తీసుకుపోతాను మా వంతు సహకారం మేము చేస్తామని చెప్తూ మరి ఇలా 45th సీనియర్ నేషనల్ జరిగే సందర్భంగా పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి మరి వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా తరఫున మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను.